న్యూస్ కొత్త రెవెన్యూ చట్టంపై నాగర్ కర్నూలు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు. రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన సీఎం కేసీఆర్ రైతులకు ధన్యవాదాలు తెలుపు చెబుతున్నారు. రెవెన్యూ చట్టంతో రైతుల్లో మనోధైర్యాన్ని నింపిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం తాము రుణపడి ఉంటామని చెబుతున్నారు రైతన్నలు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. రెవెన్యూ శాఖలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. అందులో భాగమే వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సరళీకృతమైనటువంటి అంటే రిజిస్ట్రేషన్లు కానివ్వండి, అమలు కానివ్వండి, ఇవన్నీ కూడా రైతులకు నేరుగా తొందరగా పని అయ్యే విధంగా చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామం వద్ద చెరువు అలుగు పారుతుంది. ఇక్కడ రైతులు ఈ అలుగు పారుతున్న చెరువు వద్ద చాలామంది రైతులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించి ఈ రెవెన్యూ కొత్త చట్టం గురించి ఎట్లా ఉంటుంది, గతంలో పరిస్థితి ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది, సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టేనా, తర్వాత దీనికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేస్తారా లేకపోతే ఎట్లా అనే వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము ఇక్కడ రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు మీకు అలుగు పారుతూ ఉంది అంటే కేఎల్ఐ వాటర్ వచ్చాయి, దాంతోపాటుగా రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దని చెప్పేసి సీఎం గారు ఈ రెవెన్యూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా వీఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేసిన పరిస్థితి. ఈ కొత్త చట్టం ఎట్లా ఉండబోతుంది మీకు, అంటే నిన్న మొన్న టీవీలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు, అంటే ఆ చట్టం ఎట్లా ఉండబోతుంది, ఇది రైతులకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటారు? మాన్యులు, గౌరవనీయులు, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు రెవెన్యూ వ్యవస్థ మీద. వీఆర్ఓలను రద్దు చేయడం అనేది మా అందరి రైతులకు చాలా శుభపరిణామము. ఇలాంటి వ్యవస్థను రద్దు చేస్తారని ఎవరు ఊహించలేదు. చేయడం వల్ల మా రైతులందరికీ బాగుంది. మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఆర్ఓఆర్ తీసుకున్నాని డబ్బులు ఇవ్వాలి, మ్యూటేషన్ చేసినా డబ్బులు ఇవ్వాలి, అందరు రైతులు డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి లేకుండే ఆఫీస్ చుట్టూ తిప్పి చాలా ఇబ్బంది పెడుతుండ్రు. దీని ఈ రద్దు వలన మేము కేసీఆర్ గారికి రైతులందరం రుణపడి ఉన్నాము. చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. మా ఊరికి కేఎల్ఐ నీళ్లు రావడం జరిగింది 4 సంవత్సరాల నుండి, అలుగు పారుతుంది. మా రైతులు చాలా సస్యశ్యామలంతో చాలా ఆనందంగా ఉన్నారు. మీరు చెప్పండి, అంటే ఈ రెవెన్యూ వ్యవస్థలో సమూలమైన మార్పులతో పాటుగా అసలు రెవెన్యూ కోర్టులు అనేటివి ఉండవని చెప్పేసి ఎవరు కూడా నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు దాంతోపాటు అమలు కూడా అక్కడనే అదే రోజు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటారు రైతులకు, అంటే మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా దళారీ వ్యవస్థ తర్వాత ఈ యొక్క లంచగొండితనం అనేది 100% రూపు మారిపోయినట్టు అవుతుంది. ఎందుకంటే కొంతమంది పైరవకారులు జమ అయ్యి ఊర్లల్లో ఒకరు మోక మీద ఉంటే ఇంకొకరిని పేరు మీద పట్టం ఉండడం, అసలు పట్టణంలోనికి అసలు భూమి ఆడ కనపడకపోవడం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కొంతమంది ఊర్లు ఎవరో ఎవరు జర రాజకీయంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడం ఉంటే వాళ్ళ ద్వారా ఊర్లల్లో మొత్తం ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేసిన సందర్భం ఉంది. వీఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు అది చాలా సంవత్సరాలుగా వేలునుకొని ఉంది. దీన్ని పూర్తిగా సమూలంగా మార్పు చేసి రైతులు పోయిన వెంబడి పని అయ్యేటట్టు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు. ఇది వాస్తవానికి చెప్పాలంటే ప్రతి రైతును కదిలించినా ఇదే సమాధానం అని చెప్తున్నారు. ఈ వ్యవస్థ రద్దు అయితే నిజానికి ఎంఆర్ఓ దగ్గరికి డైరెక్టు అక్కడి నుంచి ఇక్కడ, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎట్లయితున్నదో ఆ రకంగా కాకుండా ఇప్పుడు ఒకరు కొన్న వెంబడే అమ్మిన వ్యక్తికి ఎట్లయితే ఈజీగా అయ్యే ప్రాసెస్ని ముందరికి తీసుకొస్తున్నాడు. ఇది దీనివల్ల ఈ దళారీ లంచగొండి వ్యవస్థ దూరం అవుతుంది, 100% రైతుకు మేలు జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలల్లో ప్రతి నిర్ణయం కూడా రైతుకు మేలు చేసేదిగానే ఉన్నది. భవిష్యత్తులో ఈ యొక్క వ్యవస్థ రద్దు అయిన తర్వాత రైతుల కళ్ళల్లో సంతోషం 100% ఉంటుందని మేము నమ్ముతున్నాం. కేసీఆర్ గారు ఏది తీసుకున్నా, ఒక పథకాలు తీసుకోండి, ఏది తీసుకున్నా రైతుని రాజీ చేసే లక్ష్యంగానే పనిచేస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ గారికి ఇక్కడ తెలంగాణలో బ్రహ్మరథం పడుతున్నారు రైతులు. రైతులే కేసీఆరే రైతులు అన్నట్టుగా ప్రభుత్వం నడుస్తుంది. కేసీఆర్ గారికి 100% మేమంతా రుణపడి ఉంటామని చెప్పేసి రైతులు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిజంగా ముందుకు తీసుకుపోతున్న కేసీఆర్ గారికి ఈరోజు అసెంబ్లీలో ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అమెండ్మెంట్ అయిన తర్వాత నిజంగా ఒక 100 సంవత్సరాల వరకు ఇట్లా కేసీఆర్ పేరు నిలబడుతుందని మేము విశ్వసిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మీరు చెప్పండి, అంటే ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తూ ఉన్నారు, ఇది మంచి ఉందా లేకపోతే ఎట్లా ఉంది? కేసీఆర్కి మీరు సహకరిస్తారా? పటవారి వ్యవస్థను రద్దు చేయడం చాలా మంచిది. ఎందుకంటే పటవారి కాల నుంచి మళ్ళీ ఆర్ఐ నన్ను ఎంఆర్ఓ తానికి ఇలా మధ్యలో తిప్పడం, మళ్ళీ మధ్యలో పైరవి కాడు ఊదరకెళ్ళి వీళ్ళుండి ఇక మొత్తం నాంతి పైసలు గుంజడం ఇదంతా జరిగేది, ఇది మంచిది. గత 4 సంవత్సరాల నుంచి చెరువు నింతుంది,
నిండి నాలుగు పంట ఈ పంటతో యాసింగి పంట నాలుగు పంటలు వంతున్నది చాలా సంతోషం. కేసీఆర్ వచ్చినాకనే కాలువలైనవి మాకు మంచిగా సంతోషంగా ఉంది. జై కేసీఆర్ ఉన్నప్పటి ఉన్నాము. ఈ గవర్నమెంట్ నేను ఎంపీటీసీ ఉండడం నా అదృష్టం అని నేను భావిస్తున్నా. జై కేసీఆర్, జై తెలంగాణ. పెద్ద మనిషి, ఒక రైతుగా ఎట్లా నువ్వు చెప్పు, అంటే ఎట్లా ఈ పటవారిలో తీసేస్తున్నావు, అంటే విఆర్ఓలో తీసేస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, నువ్వు నమ్మన ఇన్నావు, అంటే ఇప్పుడు వచ్చే కొత్త చట్టం ఎట్లా ఉంటుంది అంటావు? సార్, ఇది రెవెన్యూలో తీసేయడం చాలా మేలు. ఈ కేసీఆర్ మాత్రం చాలా ముఖ్యంగా పనులు చేస్తున్నాడు. ఏ ముఖ్యమంత్రి కూడా మనకు జీవిత బీమా కానీ మన ఈ రద్దు బంధు కానీ ఇవన్నీ ఏవేయలేదు. ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ఈ విఆర్ఓ వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ చట్టంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రైతులకు సరళీకృతమైనటువంటి విధానంతో ఇక్కడ అంటే రిజిస్ట్రేషన్ కానివ్వండి, తర్వాత అమలు కానివ్వండి, ఎవరికి ఏ రైతుకు ఎలాంటి అంటే సమయం వృధా కాకుండా ఖచ్చితంగా వాళ్ళు పోయేదవడే పనులు అయ్యే పరిస్థితి తీసుకొచ్చే విధానం చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ అంటే ఇక్కడ మత్తడి దుంకుతున్నటువంటి చెరువు, తోటపల్లి చెరువు దగ్గర వాళ్లకు ఇక్కడ 4 సంవత్సరాలుగా పంటలు పండుతున్నాయి. దాంతోపాటుగా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ మాకు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు ఈ రైతులంతా కూడా చేశారు. ఏదేమైనప్పటికీ కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా సాహసోపేతమైన నిర్ణయాలన్నిటి కూడా మేము స్వాగతిస్తామని చెప్పేసి ఇక్కడ తోటపల్లి రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సరణ్తో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.